అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం గోగినేని మణిగారు రచించిన కీడించి అన్న కథను విందాం. నువ్వెప్పుడు వచ్చావు పిన్ని? అప్పుడే బయట నుంచి వచ్చిన స్వర్ణ హాల్లో కూర్చున్న కామేశ్వరిని ఆనందంగా పలకరించింది. కామేశ్వరి ముభావంగా, నేనొచ్చి ఒక గంట అయిందిలే అంది. స్వర్ణ అక్కడే ఉన్న తల్లిదండ్రుల వైపు చూసింది. జయమ్మ రామచంద్రం కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా దిగులుగా కనిపించారు. స్వర్ణకేమీ అర్థం కాలేదు. కామేశ్వరి పక్కన కూర్చుని, ఏంటి అందరూ అదోలా ఉన్నారు అని అడిగింది. కామేశ్వరి గట్టిగా నిట్టూర్చింది. నేను మోసుకొచ్చిన వార్త అలాంటిది, అందరి మనసులు పాడయ్యాయి అంది. ఏం, ఊళ్ళో ఎవరికైనా బాగాలేదా? సంశయంగా అడిగింది స్వర్ణ. అందరూ నిక్షేపంగానే ఉన్నారు, ఒత్తి పలుకుతోంది కామేశ్వరి. మొన్న ఈ మధ్య మా పక్కింట్లో ఉండే రామాయమ్మ వాళ్ళ బంధువుల ఇంటికే వెళ్ళొచ్చిందిలే. నీకు కాబోయే అత్తగారి ఊరు అదే. రామాయమ్మ బంధువులకి మీ అత్తగారి వాళ్ళకి బీరకాయ పీచు చుట్టరికం ఉన్నట. ఈవిడ ఆ బంధువులతో కలిసి ఒకరోజు మీ అత్తారింటికి వెళ్ళొచ్చింది. ఆవిడ చెప్పిన సంగతులు విన్నాక నాకు మతి పోయిందనుకో. 2 ఏళ్ల పాటు మంచి సంబంధం కోసం వెతికి వెతికి చివరకు ఇలాంటి కోతిలో పడ్డామేమిటా అని స్వర్ణ కొంచెం ఆశ్చర్యంగా, నాన్న వాకపు చేస్తే కుమార్ వాళ్ళు మంచి కుటుంబం అని అందరూ చాలా మంచిగా చెప్పారు కదా అంది. పెదవులు విరిచి చేతులు బారచాపుతూ కామేశ్వరి విసురుగా ఉంది. కొందరు అలాగే చెబుతారు, మనదేం పోయిందని ఏదో ఒకటి చెప్పేసి చేతులు దులిపేసుకుంటారు. ఏదైనా నష్టం జరిగితే మనకే కానీ వాళ్ళకి పోయేదేం ఉండదుగా. అసలు సంగతి ఏమిటో చెప్పు పిన్ని, కొంచెం అసహనంగా అడిగింది. అయ్యో చెప్పకుండా ఎలా ఉంటానే, నేను పనిగట్టుకుని వచ్చింది అందుకేగా అంటూ మెడికలు విరుచుకుంది. మనకేదైనా పిండి వంట తినాలనిపిస్తే వండుకోవడానికి బద్దకిస్తాం, కానీ నూనె పిండి అయిపోతాయని అలాంటి చిన్న ఖర్చుల గురించి ఆలోచించం కదా. కానీ మీ అత్తగారింట్లో మాత్రం అలానే ఆలోచిస్తారు, అంత పిసినారు అన్నమాట. నెలకి సరిపడా సరుకులు తెచ్చుకున్నాక ఏ కారణం వల్లైనా ఏదైనా అయిపోతే అలాగే సర్దుకోవాలి, కానీ మధ్యలో మళ్ళీ తెప్పించకూడదని వాళ్ళింట్లో ఓ రూల్ ఉందట. అది పెట్టిందెవరు? పెద్దవాళ్ళు అనుకునేవు కాదు కాదు, పెళ్లి కొడుకు కుమార్ చెల్లెలు పేరేదో అన్నారు, సంజూనో అంజూనో. సంజన అంటూ అందించి, నీకు ఈ కబుర్లన్నీ ఎవరు చెప్పారు పిన్ని అని అడిగింది స్వర్ణ. ఇంకెవరో కాదు, మీ అత్తగారే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. రామాయమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆవిడ అందరికీ పకోడీల ప్లేట్లు అందిస్తూ, నూనె అయిపోతుందని మా అమ్మాయి ఇలాంటి టిఫిన్లు చేయనివ్వదండి, ఈ రోజుకి పర్మిషన్ ఇచ్చింది, మీ పుణ్యాన మేము తింటున్నాం అని సంబరపడిందట. ఇదే విడ్డూరం అనుకుంటే ఇంకా గొప్ప సంగతి ఏమిటంటే, ఆ పిల్లే ప్రతి నెల అన్నగారి జీతమంతా తీసేసుకుని అతనికి ఖర్చులకి తనకి తోచినంతా ఇస్తుందట. ఆ నెల ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారని కొంచెం ఎక్కువ ఇవ్వమని కుమార్ అడుగుతుంటే ఆ పిల్ల ససేమిరా వీల్లేదంటోందట. అన్నా చెల్లెళ్ళిద్దరి మాటలు పక్క గది నుండి వీళ్ళ చెవిన పడ్డాయి కదా, ఇక దాచడం ఎందుకని కావోలు, మీ అత్తగారు అసలు సంగతిని చెప్పిందట. సంపాదిస్తున్నా కానీ మా అబ్బాయికి చెల్లెలి పర్మిషన్ లేదే ఖర్చు పెట్టుకునే స్వతంత్రం లేదు అని. తన మాట ఎవరు వినకపోయినా అలిగి అన్నం తినకుండా సాధిస్తుందట. మరి చిన్నపిల్లని ముందు వీళ్లే బాగా గారాబం చేసి ఉంటారు, ఇప్పుడేమో ఏకు మేకైనట్లు అందరి నెత్తినెక్కి పెత్తనం చెలాయిస్తోందన్నమాట. ఒక నిమిషం ఆగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగవచ్చు కూర్చుని జయమ్మ వైపు చూస్తూ మళ్ళీ మొదలుపెట్టింది. అక్కయ్య నువ్వు ఇది చెప్పు, మన స్వర్ణ వాళ్ళింటికి వెళ్ళాక తనకంటే చిన్నదైనా ఆ పిల్ల పెత్తనాన్ని సహించగలదా, లేనిపోని గొడవలు రావు అంటూ జయమ్మ ఏం మాట్లాడాలో తెలియనట్లుగా మౌనంగా ఉండిపోయింది. స్వర్ణ కలుగ చేసుకుంటూ, వాళ్ళమ్మాయి అంటే వాళ్ళకి ముద్దు కాబట్టి వాళ్ళంతా తన మాట వింటారేమో, కానీ నేనెందుకు వింటాను, నాకేం అవసరం, అయినా తను మాత్రం ఆ ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది, పెళ్ళయ్యాక వెళ్ళిపోతుందిగా అంది. అయ్యో నీ చెప్పబోయే అసలు సంగతి అదేనే తల్లి, కామేశ్వరి చేతులు తిప్పుతూ విసురుగా అంది. ఎంత దూరంలోకి వెళ్ళొస్తుందనుకుంటున్నా? 1 గంట ప్రయాణం అంతే. చక్కెర ఫ్యాక్టరీ గురవయ్య గారు లేరు, వాళ్ళ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి మాటలు జరుగుతున్నాయి, వాళ్లే ముందుకు వచ్చారని మీ అత్తగారు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అసలు సంగతి పిల్లల మధ్య ప్రేమాయణం నడిచి ఉంటుందిలే, అందుకే ఇక తప్పనిసరి కాబట్టి వాళ్ళ తాహతకు సరితూకేట్టు కాకపోయినా తమ శక్తి కొద్దీ కట్నకానుకలు ఇస్తామని కబురు చేశారట మీ మామగారు.
మీ మామగారు తనకున్న 8 ఎకరాల పొలాన్ని అందులో ఉన్న చిన్న పెంకుటిల్లితో సహా అమ్మాయి పేర రాసేయడమే కాక ఇంకో 3 నెలల్లో తను రిటైర్ అవుతున్నప్పుడు అందే డబ్బుతో పెళ్ళి ఘనంగా చేసి లోటు లేకుండా అన్ని లాంఛనాలు జరుపుతానని ఒప్పుకున్నారట. వాళ్ళ మధ్యవర్తే నాకు ఈ విషయం చెప్పాడు. వాళ్ళ అమ్మాయికి వాళ్ళిష్ట ప్రకారం ఇచ్చుకుంటారు, దానికి మనమేం చేయగలం అంది స్వర్ణ. సరిగ్గా మీ అమ్మా నాన్న అన్నట్లే నువ్వు అన్నావు. మీకు లోకం పోగడ తెలిస్తేనేగా నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకుంటారు. మనమేం చేయగలమంటావేంటి? సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడం మన చేతిలో పనేగా. రిటైర్ అయ్యాక ఆ పెద్దవాళ్ళకి జీవితం అంతా పెన్షన్తోనే గడవాలి. ఈ రోజుల్లో అవే మూలకి సరిపోతాయి. ఏ కష్టం వచ్చినా ఏ పెద్ద ఖర్చు మీద పడినా ఇక కొడుకే భరించాలి. పెద్దవాళ్ళతో వియ్యమందగానే సరే, వాళ్ళ తాహతుకి తగ్గట్లు అచ్చట్లు ముచ్చట్లు జరపద్దు. ఆస్తి మొత్తం గుత్తంగా కూతురికిచ్చేసి బాధ్యతలన్నీ మీనెత్తికి వేస్తారన్నమాట, అక్కసుగా అంది కామేశ్వరి. రామచంద్రం కుర్చీలో అసహనంగా కదిలాడు. ముహూర్తం 20 రోజుల్లోకి వచ్చాక ఇలాంటి విషయాలు పట్టుకుని వెనకడుగో వేయలేంగా అన్నాడు. కామేశ్వరి రుసరుసలాడుతూ, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళు విడాకులు తీసుకోవటమే మామూలు విషయం అయిపోయింది. విడాకుల కోసం కోర్టుల చుట్టూ గంటలు గంటలు తిరగాల్సిన అవసరం లేకుండా మనకి విషయాలన్నీ ముందే తెలిసాయి కాబట్టి ముందే కాదనుకోవటం మంచిది కాదు అంది. కామేశ్వరి అందరి వైపు తన చూపులు తిప్పింది. ఎవ్వరూ మాట్లాడలేదు. నిట్టూరుస్తూ జయమ్మతో అంది, అక్కయ్య చేతులు కాలాక ఆకులు పట్టుకోవటంలా కాకుండా ముందే ఆలోచించమని చెబుతున్నాను. నీకు గుర్తుంది కదా మన ఊళ్ళో బంగారమ్మ పెద్ద కూతురు అత్త ఆడపడిచిన 6 ఏళ్ళు పడలేకే కదూ ఉరేసుకుని చనిపోయింది. అంతెందుకు మన ఈ మధ్యగా మా అత్తగారు చిన్న ఆడబిడ్డ 2వ కూతురు కూడా ఆడపడిచిన అఘాయిత్యాలు భరించలేకే కదూ ఊతిలో దూకింది. కాకపోతే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా చెయ్యి రుగ్గొట్టుకుని చివరకు ప్రాణాలతో బయటపడింది. కానీ అక్కడక్కడ అయినా ఇలాంటి ఘోరాలు వింటూనే ఉన్నాగా. మన స్వర్ణ నోట్లో నాలుకలేనంత మెత్తన. అవతల ఆడబడుచు అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకోగలిగేంత గడుసపిండం. అంతేకాకుండా వాళ్ళేమో అబ్బాయికి పైసా ఆస్తి కూడా లేకుండా చేస్తున్నారు. ఇవి లొసుగులు, ఆ పైన మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏదో ఆలోచనలో మునిగినట్లు స్వర్ణ తేరుకుని చిరునవ్వు నవ్వింది. పిన్ని నువ్వేం భయపడకు, సంజన గడుసుదైతే నేను మహాగడుసు. సాగనిస్తేనేగా ఎవరినైనా మన మీద స్వారీ చేయగలుగుతారు. వాళ్ళు ఆస్తి అంతా అమ్మాయికి ఇస్తున్నారని మనం ఈ సంబంధాన్ని వదులుకోవడం కంటే వాళ్లే ఆ సంబంధాన్ని వదులుకునేనట్లుగా చేస్తే సరిపోతుందిగా అంది కామేశ్వరితో. కామేశ్వరి గట్టిగా నిట్టూరుస్తూ, వాళ్ళందరూ ఒకటి, నీ మాట ఎందుకు వింటారే అంది. సంజన చదువు పూర్తయ్యాక 4 నెలల తర్వాతేగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను ఈలోగా వాళ్ల కోడలిని అవుతానుగా, నా మాట ఎందుకు వినరు? అయినా నా దగ్గర ఒక అస్త్రం ఉందిలే అంది ధీమాగా. ఆందోళనగా ఉన్న రామచంద్రానికి స్వర్ణ మాటలతో స్థిమితం వచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను కూతురుకు ఈ సంబంధం నిశ్చయించినప్పుడు మంచి కుటుంబం, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, బుద్ధిమంతుడు, ఈ విషయాలకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడేమో మరదలు వచ్చి కొత్త సంగతులతో మెలిక పెట్టింది. జయమ్మ చెల్లెల మాటలకి మొగ్గు చూపిస్తోంది. భార్యను ఒప్పించే గాని నొప్పించి ఏ పని చేయలేడతను. అందుకే మనసులోనే మదనపడుతున్న అతనికి స్వర్ణ మాటలతో భరోసా వచ్చింది. స్వర్ణ పర్వాలేదంటోంది కాబట్టి ఇక వాదనలు అనవసరం అని చెప్పి అదే ఆఖరు మాట అన్నట్లుగా రామచంద్రం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కామేశ్వరి మొహం చిన్నబోయింది. ఇదేమంత పట్టించుకోవాల్సిన సంగతి కాదన్నట్లుగా తేల్చేశాడు బావ. తోచి తోచనమ్మా తోటికోడలు పుట్టింటికి వెళ్ళిందన్నట్లుగా చివరకు నాకు అనవసరమైన విషయంలో నేను వేలు పెట్టినట్లయింది అంది నిష్ఠూరంగాను. బావుంది, నీ తప్పు లేకుండా నీకు తెలిసిన విషయాలు మాచమని వేశావు. ఎవరి కర్మకు ఎవరి కర్తలన్నట్లుగా ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది, ఏం చేస్తాం అంది జయమ్మ నిట్టూరుస్తూ. పెళ్లి రోజున విడిది నుండి సంజన తన బంధువులావిడను తీసుకుని స్వర్ణ ముస్తాబావతిని తిరిగి వచ్చింది. ఆవిడ స్వర్ణను ముందుగా చూడాలనుకుంటే తీసుకువచ్చానని స్వర్ణకు పరిచయం చేసింది. పట్టుచీర కట్టుకుని కూర్చున్న స్వర్ణకు పూలజట వేయడం పూర్తయిందే కానీ ఇంకా నగలు అలంకరించలేదు. మెడలో సన్నటి గొలుసు మాత్రమే ఉంది.
ఆ బంధువులు ఆవిడ స్వర్ణను పరిశీలనగా చూస్తూ, అమ్మాయికి సింపుల్గా ఉండటమే ఇష్టం, నగలు పెట్టుకోదు అని చెప్పి మా ఇంటికి ఇలాగే పంపించేయరు కదా అంది హాస్యంగా. అది నిజమే, మీరు బాగానే తెలుసుకున్నారు, ఇంకా సమయం మించిపోలేదు, ఆలోచించుకోండి అంది అక్కడే ఉన్న కామేశ్వరి వేళాకోళంగానే. సంజన స్వర్ణ వైపు చూసి ఇష్టంగా చిరునవ్వుతో, మా వదినే బంగారం, వేరే నగలెందుకు అంది. సంజనతో వచ్చిన బంధువులాడ, అదేమిటి నువ్వు వాళ్ళ వైపు మాట్లాడుతున్నావు, మనం మగ పెళ్లి వారం, వంకలు పెట్టాలి, అది మన హక్కు అంది నవ్వుతూ. సంజన స్వర్ణ భుజం చుట్టూ చెయ్యి వేసి, నిశ్చితార్థం రోజునే వదిన మా ఇంటి అమ్మాయి అయిపోయింది, తనని ఎవరు వేలెత్తి చూపినా నేను ఊరుకోను అంది. అమ్మో, నువ్వు నిజంగానే మీ వదిన మీద ఈగను కూడా మారిచ్చేట్టు లేవు అంటూ అందరూ సరదాగా నవ్వారు. సంజన వాళ్ళు వెళ్ళిన కాసేపటికి స్వర్ణను అలంకరిస్తున్న వాళ్ళు బయటకు వచ్చారు. కామేశ్వరి బుగ్గలు నొక్కుంటూ, ఆ పిల్ల గడుస్తనం ఎలాంటిదో నేను చెప్పలేదు, ఇప్పుడు నువ్వే చూసావుగా అంది స్వర్ణతో. స్వర్ణ ఆశ్చర్యపోతూ, అదేమిటి పిన్ని, తను నన్ను సపోర్ట్ చేసింది కదా అంది. నీకేం తెలియదని నేను అందుకే అంటున్నాను, మెచ్చుకుంటున్నట్లుగానే మాట్లాడి నీకు కుచ్చు టోపీ పెట్టేసింది, ఆ మాత్రానికే నువ్వు నిజంగా మురిసిపోతున్నావు. తనకెదురు లేకుండా చేసుకోవటానికి మంచి మాటలతో అప్పుడే నీ ముందర కాళ్లకు బంధమేస్తోంది. స్వర్ణ కళ్ళగరేస్తూ, అదేమిటో నేను చూస్తాగా అంది. స్వర్ణ అత్తవారింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళ తర్వాత కామేశ్వరి ఎవరో బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తూ మధ్యలో స్వర్ణ అత్తగారి ఊళ్ళో ఆగింది. అప్పుడు స్వర్ణ అత్తమామలు కూడా బంధువుల పెళ్లికి వెళ్ళారు. కుమార్ ఆఫీస్కి, సంజన కాలేజీకి వెళ్ళగా స్వర్ణ ఒక్కతే ఇంట్లో ఉంది. పిన్నిని ఆనందంగా ఆహ్వానించింది. కాసేపు అయ్యాక కామేశ్వరి, బాగా చిక్కినట్లున్నావే, నీ అత్తగారు వాళ్ళు నిన్ను కడుపు నిండా తినటం లేదా ఏంటి అంటూ ఆరాధేసింది. నీకు చిక్కినట్లు కనిపిస్తున్నానా అంటూ స్వర్ణ నిట్టూర్చింది. దిగులుగా మొహం పెట్టి, ఈ మధ్యలో నేను 2 కేజీల బరువు పెరిగానని చెప్పి ఇంకొక కేజీ అయినా పెరగడానికి వీల్లేదని సంజన నాకు వార్నింగ్ ఇచ్చి రాత్రిపూట పుల్కాలే తినాలని ఆర్డర్ వేసింది. అప్పుడేమో అనుకున్నా కానీ పిన్ని, నేను తన పెద్దదానికి తలవంచక తప్పలేదు అంది. కామేశ్వరి కళ్ళు పెద్దవి చేసి, చూసావా చూసావా, నేను చెప్పింది ఎలా నిజమైందో, ఎంచుతుంటే మంచమంతా కంతలే అన్నట్లుగా ఉంది సంబంధం అని నేనెంత మొత్తుకున్నా మీరెవరూ నా మాటల్ని లక్ష్య పెట్టలేదు. ఇప్పుడేమో ఏదో సామెత చెప్పినట్లుగా ఇంత బతుకు బతికి చివరకు గడుపు నిండా తినడానికి కూడా నోచుకునే పరిస్థితి తాపురించింది నీకు అంటూ కామేశ్వరి ముక్కు చీదేస్తుంటే స్వర్ణ ఫక్కున నవ్వింది. నేను తమాషా చేశానే పిన్ని అంటూ మళ్ళీ అల్లరిగా అంది. నీకు అసలు సంగతి చెప్పనా, మా అత్తగారికి మామగారికి కొలెస్ట్రాల్ పెరిగిందని నూనె వాడకం బాగా తగ్గించాలని డాక్టర్ గారు గట్టిగా హెచ్చరించారట, అందుకనే నెలకని తెచ్చిన నూనెతోనే గడపాలని సంజన రూలు పెట్టింది. ఖర్చు గురించి కాదు, వీళ్ళింట్లో రోజువారీ పండ్ల ఖర్చు 100 పైనే ఉంటుంది తెలుసా. ఇంకో సంగతి, మామయ్య గారు తన ఉద్యోగం చేస్తున్నా కదా అని కుమార్ని తన శాలరీ అంతా బ్యాంకులో వేసుకోమని చెప్పారట. అయితే కుమార్ మాత్రం ఫ్రెండ్స్తో పార్టీలకు ఖర్చు చేస్తుంటే సంజన అన్నగారితో ఒక ఫ్లాట్ కొనిపించి బ్యాంకులను ఇన్స్టాల్మెంట్కి ఎక్కువ మొత్తాన్ని జమ చేసి మిగతాది మాత్రమే ఖర్చులకు ఇస్తోందన్నమాట. అతని దుబారా ఖర్చుల్ని తగ్గించి ఆదా చేయించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. బరువు పెరిగి అందం ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నానేమోనన్న శ్రద్ధతోనే సంజన నాకు ఈ రోలు పెట్టింది. ఈ ఇంట్లో అందరి మధ్య అపురూపమైన ఆత్మీయత అనుబంధం ఉంది. ఒకరి మాటను ఒకరు కాదని మనసు నొప్పించలేరు. సంజన తన మాట ఎవరైనా వినకపోతే, అలిగే మాట నిజమే పిన్ని, అయితే ఆపేక్షతో ఆత్మీయతతో తను చలాయించే అధికారానికి తలవంచడం ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే. ఒక్క క్షణం ఆగి స్వర్ణ మళ్ళీ ఇలా చెప్పింది, మా అత్తగారు సంజన పెట్టే రూల్స్ గురించి తమాషాగా సరదాగా చెబితే మీ రామాయమ్మ వాళ్ళకి వేరేగా అర్థమైంది. ఒకరి మాటలు ఇంకొకరి దగ్గరకు చేరేటప్పటికీ వాటి రంగు రుచి మారిపోతాయనటానికి ఇదే ఉదాహరణ. అర్థమైందా పిన్ని? కామేశ్వరి స్వర్ణవైపు విచిత్రంగా చూసింది. అత్తగారింట్లోని లోటుపాట్ల గురించి ఏ కరువు పెట్టకుండా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడడం ఆమెకు మింగుడు పడలేదు. మొహం చిట్లించి చూస్తూ, నువ్వు అమాయకురాలివి, ఎవరైనా నిన్ను చిటికలో పుట్టలో వేయగలరు, అదెలా ఉంచుగాని మా ఊళ్ళో మీ ఆడబిడ్డకి గురువయ్య గారి అబ్బాయికి పెళ్లి కుదిరిందని చెప్పుకుంటున్నారేమిటి, ఈ పెళ్లి జరగదని నీ దగ్గర ఏదో ఉపాయం ఉందని చెప్పావు కదా అని అడిగింది. అవును అన్నాను, ఈ పెళ్లి ఆపడానికి
నేను ఏ బాణాన్ని ఎక్కుపెట్టాలని అనుకున్నానో సరిగ్గా అదే పాయింట్ని సంజన లేవనెత్తింది. దాంతో నేను మాట్లాడాల్సిన అవసరమే లేకుండా పోయింది. మరి ఏమిటే అర్థం కాకుండా తికమక్కగా చెప్తున్నావు, సరిగ్గా చెప్పు, కామేశ్వరి విసుక్కుంది. సరేలే, వివరంగానే చెబుతాను. నేను అనుకున్నది ఏమిటంటే, ఈ రోజుల్లో అందరూ అమ్మాయిలకి అబ్బాయిలాగే ఏ చదువునైనా చెప్పిస్తున్నారు. అమ్మవాళ్ళు కూడా నన్ను అలాగే చదివించారు కదా. మాకు 6 ఎకరాల పొలం ఉంటే నాకు 3 ఎకరాలే ఇచ్చారు, మిగతాది తమ్ముడికేగా. సంజన కూడా కుమారులాగే చదువుకుంది. ఉన్న భూమిలో సగభాగంగా సంజన 4 ఎకరాలే ఇవ్వాలి, కానీ అంతా ఇవ్వటం ఏం సబబు? తల్లిదండ్రులు పిల్లలకు తమ ఇష్ట ప్రకారమో లేక పరిస్థితులు బట్టో ఎక్కువ తక్కువలో ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది. కానీ మామూలుగా అయితే సమానంగానే ఇవ్వాలి కదా. ఈ పాయింట్తో సంజనకిచ్చే కట్న కానుకల విషయంలో నా అభ్యంతరాన్ని చెప్పాలనుకున్నా. నిజమేనే, నీ ఆలోచన బాగానే ఉంది, చెప్పావా మరి? అదే కదా నేనంటున్నది, నాకు అవసరమే రాలేదని. నేను సంధించాలనుకున్న బాణాన్ని సంజన తన చేతిలోకి తీసేసుకుంది. తనకు ఈ కట్న కానుకల విషయం ముందుగా తెలియదు కాబోలు. మొన్న ఈ మధ్య ఇక్కడకు మధ్యవర్తి వచ్చినప్పుడు పెళ్లి మాటలు జరుగుతుంటే విని ఆశ్చర్యంగా నా అభిప్రాయాన్ని తను చెప్పింది. తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానమే కాబట్టి ఆస్తిపాస్తులు సమానంగానే ఇవ్వాలి, కానీ వాళ్ళ అంతస్తు పెద్దదని, మీరు నాకు ఎక్కువ ఇవ్వటం ఏమిటి, దీనికి నేను ఒప్పుకోను. వాళ్ళ తాహతకు తగ్గ సంబంధాన్ని చూసుకోవచ్చని కబురు పంపించండి అని ఖచ్చితంగా చెప్పేసింది. తన మాట వినకపోతే ఊరుకోదని తెలుసు కదా, అందుకని అలాగే చేశారు. బాగానే ఉంది, అలా అంటే వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? వాళ్ళేమైనా పిచ్చివాళ్ళ ఇంతకు మించిన గొప్ప సంబంధం వాళ్ళకి రాదని అనుకోవటానికి వాళ్ళు వెనక్కి పోయి ఉండాలి. వారు పెళ్లి కుదిరిందని అనుకుంటున్న మాట నిజం కాదా? నువ్వు అన్నట్లుగా వాళ్ళు పిచ్చివాళ్లే కాదు పిన్ని, తెలివైన వాళ్లే. అందుకే కోడలు తెచ్చే కట్టకానుకల కంటే ఆమె మనసే ముఖ్యమని తెలుసుకోగలిగారు. తనకంటే కూడా అందరి గురించి ఎక్కువగా ఆలోచించే మంచి మనసున్న అమ్మాయి మా కోడలు కావటమే నాకు గొప్ప అదృష్టం. కట్న కానుకల పట్టింపులు లేదు అని చెప్పి సంబంధం ఖాయపరుచుకున్నారు. ఇది సంగతి ఇప్పుడు అర్థమైందా? చిరునవ్వుతో అడిగింది స్వర్ణ. కామేశ్వరి చేదు మింగుతున్నట్లుగా మొహం పెట్టింది. అంతా తనకి ఇస్తానంటే వద్దనే వాళ్ళు కూడా ఉంటారా? ఈ పిల్ల మాటల్ని నమ్మకు, ఏదో మాయామర్మం ఉండే ఉంటుంది. కనిపెట్టి చూస్తూ ఉండు, పెద్దలు కీడించి మేలించమన్నారు పిన్ని. కామేశ్వరి మాటలు పూర్తి కాకముందే స్వర్ణ గట్టిగా అరిచింది. మరు నిమిషంలోనే కోపాన్ని సంభాళించుకుంది. కొందరికి తన వారిలో తప్పులు కనిపించవు, ఎదుటి వారిలో మాత్రం తప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి. అది ఓ రోగ లక్షణమే, వ్యాధి ముదరకముందే మందు వేయాలి. పిన్ని మనసు నొచ్చుకుంటుందేమో అని ఉపేక్షించి ఊరుకోకూడదు అనుకుంది స్వర్ణ. అయోమయంగా చూస్తున్న కామేశ్వరితో స్థిరంగా చెప్పేసింది. నిజమే పిన్ని, నిజమే పిన్ని, మన వాళ్ళు కీడించి మేలించమన్నారు. అంటే ఈ విషయాన్నైనా 2 రకాలుగానూ ఆలోచించమని, అర్థం కాని అన్నిటికీ కీడు మాత్రమే ఎంచమని కాదుగా. అందరిలోనూ చెడును మాత్రమే చూడటం చేటు చేస్తుంది, మంచిని మంచిగా చూడటం అనేది మన మనస్సుకు మంచిది, మేలు చేస్తుంది. ముళ్ళుగొచ్చుకున్నట్లుగా చురుక్కుమంది కామేశ్వరికి. గుడ్డొచ్చి పిల్లను విక్రయించినట్లుగా తనకే చెబుతోంది. చిన్నప్పటి నుండి తెలిసిన పిల్లేనా? తలెత్తి స్వర్ణ వైపు నిభ్రాంతిగా చూసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.